ఇక్కడ వరకు మన మోత్కూరు ఉమ్మడి మోత్కూరు మండలానికి ఒక గొప్ప ప్రకృతి వనరు ఏంటంటే ఒక సైడ్ ఏమో మూసి బాగుంటుంది, ఒక సైడ్ ఏమో బిక్కేరు బాగుంటుంది. ఇది ఒక మెడకు పెట్టుకున్న మణిహారం లాగుంటుంది మోత్కూరు మండలానికి. ఇది సహజంగా ఏర్పడిన వనరులు. ఇవి రాజకీయ అవసరాల కోసము, ఒక వ్యక్తుల ప్రయోజనాల కోసము ఒక ప్రాజెక్టుల పేరు వేసేది బిక్కేరు బాగు నుంచి 50,000 ఇసుక తీసుకపోవడం వలన. మీరు అందరూ ఏమనుకుంటారంటే ఇసుక ఉంటే ఆ భాగం మీద ఉన్న బోర్లకే ఇక వ్యవసాయానికి పనికొస్తాయి, మాకు సంబంధం లేదని చెప్పి అనుకుంటారు. కానీ వాస్తవానికి ఒక బిక్కేరు వాగు పరిసర ప్రాంతాల్లో వాటర్ స్టోరేజ్ అయితే ఒక వాగు పరిధిలో చుట్టూ 8 కిలోమీటర్ల దూరము గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. తద్వారా బోర్లలో కావచ్చు బావులలో కావచ్చు వాటర్ స్టోరేజ్ పెట్టి వ్యవసాయానికి సాగు తాగు నీరు ఉపయోగపడుతుంది. గ్రామ పంచాయతీలో ఇసుక జరుగుతుందని ప్రజల కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. ఈ విషయంలో చిరగుడులో ఉన్న అంటే మ్యాక్సిమం పని కాలం కనుక అందరు బావుల కాడికి ఒడ్ల కాడిపోయారు. నైటే వర్షం వచ్చి ఒడ్లు నాటిపోయింది. అసలు దాన్ని అడిగే నాదుడే లేడు. దానికి తోడు ఈ సహజ వనరుల దోపిడీ. పాలన వ్యవస్థ నిజంగా నిజాం కాలంలో ఉన్న దానికంటే దుర్మార్గమైన పాలన వ్యవస్థ ఉన్నది. అదే ఇక్కడ ఈ మనుషులు ఉంటేనే ఇక్కడ ఈ జీవనాధారం ఉంటేనే వీళ్ళు ఉంటారు, లేకపోతే వలసపోతారు. మరి స్వతంత్ర రాష్ట్రం తెచ్చుకొని స్వరాష్ట్రం తెచ్చుకొని కూడా ఈ వలసపోతాం అనేది మరి పాలకులు ఆలోచించాలి. మోత్కూరు మన అదగూడు మండలంలో ఎన్టీసీ చిరుగూరు గ్రామవాళ్ళు జరిపింది చిరుగూరు గ్రామం. కానీ ఇదే గ్రామంలో ఇసుక తీసుకపోతే మరి వాళ్ళు మౌనం వహించడం దీన్ని దేనికి అర్థం అనేది నాకు అర్థం అవ్వట్లేదు. మరి ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ప్రజాప్రతినిధులే సొంత గ్రామంలో ఇసుక నిలిపివేయకపోతే రేపు ఇంక వేరే గ్రామాల గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే ఇట్లా ఈ మౌనంగా ఉంటే రేపు మీరు ఇంకా పై స్థాయి నాయకులు ఎట్లా అవుతారు? ఈ విషయంలో ఎంపీపీ కావచ్చు, జడ్పీసీ కావచ్చు, లేకపోతే గ్రామ సర్పంచ్ కావచ్చు, సదరు ఎమ్మెల్యేని ఒప్పిస్తారా మెప్పిస్తారా ఆయనతో జులుం చేసి బలం చేసి కొట్లాడతారా తెలియదు. కానీ ఈ మంట ఈ గ్రామంలో ఇసుక బంద్ చేయాలి. అంటే ఎంపీపీ జడ్పీసీ ప్రాతినిధ్యం వహించే గ్రామంలో పక్కలో ఇసుక బంద్ చేయాలి మీటింగ్ పెట్టడం అంటే అంటే మీకు అవమానం అనేది నేను చెప్తున్నాను. మీకు అవమానం చిత్తశీర ఉండాలి. అంటే మీకు కొంచెమన్నా మీరు ఆలోచన కలిగితే అరే సరే ప్రపంచం ఎక్కడైనా పోయినా నా ఊళ్ళో జరగదు అనే మినిమం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇసుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఇక మన మన ఎమ్మెల్యే గారు అయితే ఏసని అమ్మ ఈ మొత్తం ఇల్లు నేనే కట్టించిన పెళ్లి నేనే చేసిన మాట్లాడుతున్నా. సమ్మేళనంలో ఈ అకాల వర్షాలు వచ్చి ఒడ్లు నానుతున్నాయి, రైతులు ఆగమైనరు. ఈ విషయంలో కొంచెమన్నా రైతులకు సానుభూతి కలిగేటట్టు మనోధైర్యం ఇచ్చినట్టు మాట్లాడతారనుకున్నా ఒక 10 సెకండ్లు కూడా ఆ మాట మాట్లాడలేదు. అదే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో హెడ్క్వార్టర్లో వెలుగంజే ఒక హత్య జరిగింది, దాని మీద సానుభూతి తెలియజేస్తారేమనుకున్నా, పలకరిస్తాడేమనుకున్నా, వాళ్ళ కుటుంబానికి మద్దతు పాల ఇస్తాడేమనుకున్నా, దాని గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఇక్కడ మీకు ఓట్లేసేది కేసీఆర్ ఇచ్చే గొర్రెలు బర్రు కాదు, ఇక్కడ ఓట్లేసేది మేము. మేము ఓట్లేస్తే మీరు గెలుస్తారు. మా ఓట్లతో గెలిచి మా అభివృద్ధి కాకుండా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పేపర్ల మీద ప్రాజెక్టులు చూపిస్తూ ఇక్కడ ఇసుక ఎత్తుకపోతామంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ఇసుకే కాదు, సహజ వనరుల ప్రతిదీ భూమి దోపిడీ జరుగుతుంది, కొట్లాటలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలా కమిటెడ్ అత్యాచారాలకు కూడా నువ్వు ప్రోత్సహిస్తున్నావు. అంటే ఏం మాట్లాడినా కూడా తప్పుడు కేసులు పెట్టడం, జులుం చేయడం, బలం చేయడం, పోలీస్ స్టేషన్ వేసి కొట్టడం, అంటే వాస్తవానికి ఈ మన ఈ పరిపాటి నుంచి ఇక్కడ వరకు ఎడ్ల బండ్లు ఇసుక తీసుకుంటే ఆపే పోలీసు వ్యవస్థ, ఎడ్ల బండ్లు ఇసుక తీద్దని చెప్పి ఆపే ఎంఆర్ఓ రెవెన్యూ వ్యవస్థ, మరి వందలాది లారీలకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? దేనికి సంకేతం? అంటే రాజకీయ అవసరాలకు వచ్చినాము, నా అవసరం తీరిపోతే వెళ్ళిపోతాం, ఇక్కడ మనుషులు సచ్చినా పర్వాలేదనా? ఇక్కడ ఇంకా ఏ రాజకీయ పార్టీ రావాలన్నా కూడా, ఏ రాజకీయ పార్టీ ఉండాలన్నా కూడా ఇక్కడ మనుషులు అంటారు ఉండాలి కదా. మనుషులు లేకుండా మనుషుల ప్రయోజనాల కోసం కాకుండా మీ రాజకీయాలు, మీ స్వార్థ రాజకీయాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తే రేపటి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇలా నేను ఎమ్మెల్యేని హెచ్చరించడమే కాదు, ముందుగా మీరు ఒక డాక్టర్ స్థాయి రాజకీయాలు చేయండి అంటున్నాను నేను. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు కనుక ఒక ఎడ్యుకేటెడ్గా మీరు ఒక బాధితుడిగా ఆలోచించండి, మా బాధ్యతల గురించి ఆలోచించండి, మా బతుకుదల గురించి ఆలోచించండి, ప్రజలను మెప్పించండి. 10 సార్లు ఎమ్మెల్యే కండి, జులుం చేయొద్దు, బలం చేయొద్దు. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మంచిగా పాలన అందిస్తే నిన్నే నెత్తులు ఎత్తుకుంటారు. అట్లా కాకుండా ఎవడు మాట్లాడితే వాడి మీద తప్పుడు. అంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి మీద అంటే ఇక్కడ మనకు ఉన్న వినికిడి ఏంటంటే ఇక్కడ మాట్లాడే మీద కేసులు పెడతారంటే ఇక మాట్లాడినందుకే కేసులు పెడతామంటే కిషోరు నువ్వు ఈసారి తిరిగితే నేను నిన్ను ఎమ్మడ పెడి కొడతాను జనం. ఎందుకంటే రేపు ఓట్ల కాడికి వచ్చేది ఈ మన జనం కాడికే. అధికారంలో నువ్వు అంటే 4 సంవత్సరాలు 6 నెలలు నువ్వు ఏ ఆటలైనా ఆడొచ్చు,
మిగతా ఆరు నెలలు వచ్చి ప్రజల కాళ్ళు మొక్కాలి, ప్రజలకు నచ్చితే ఓట్లేస్తారు. ఈ విషయంలో మీరు చైతన్యంగా ఆలోచించి, ఒక ఎడ్యుకేటెడ్గా ఆలోచించి ఈ ప్రాంతంలో ఇసుక తీయకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి. వీలైతే మేము మీ వెంట వస్తాం. ఇసుక తీస్తాం, మాట్లాడలో తొక్కిస్తామంటే వీలైతే మాకు కూడా ఓట్లతో తొక్కే కాలం వస్తుంది. మేము కూడా ఓట్లతోనే తొక్కుతాం, మేము కూడా ఓట్లతోనే గుద్దుతాం. నువ్వు మా ఊపిరి తీయగలుగుతావు, మేము ఓట్లతో నీ జీవం తీస్తాం. ఓట్లు గుద్ది. ఈ నియోజకవర్గంలో 240,000 ఓట్లున్నాయి. గుద్దితే నువ్వు ఎక్కడ పడతావు గుర్తుపెట్టుకో కిషోర్ కుమార్. తక్షణమే మళ్ళీ చెప్తున్నా, చిర్రగుడూరు గ్రామం నుంచే జడ్బిడిసి ప్రాతినిధ్యం వచ్చిన జడ్బిడిసి గారికి మీరు మా బిడ్డగా, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎంపీపీ గారికి మా బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నాం, కనీసం మీ గ్రామంలోనన్నా ఇసుక బంద్ చేయండి. మీ గ్రామంలో ఇసుక బంద్ చేయకపోతే మీకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవికి అవమానం. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఈ ప్రజల ఆలోచనను, ప్రజల కోరిక మేరకు మీరు నడుచుకుంటారని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఓటుతోటే బుద్ధి చెప్తాం. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు. ప్రజలు చేస్తుంటే మీరు కళ్ళలో ఏళ్ళు పెట్టి చూస్తారంటే రే మిమ్మల్ని కళ్ళలో ఏళ్ళు పెట్టి పొడిచి బుద్ధి చంపుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. లేకపోతే మేము ఆల్రెడీ పొడుగు పోదాం, కొట్టేపించి వస్తున్నాం. కానీ మేము కేసులు కొట్టేస్తే మళ్ళా ఈ దొంగలు దొరుకుతారు అనే సిచ్యువేషన్ కూడా కేసులు మేము కొట్టేపించుకోవచ్చు. అట్లనే ఆపిన 60 కేసులు అట్లనే ఉన్నాయి. ఇక నేనేమంటున్నాను, కేసుల విషయంలో మీరు ఏ వకీలు పెట్టుకోవద్దు, ఏ వకీలు పైసలు ఇవ్వద్దు. మీరు నిజంగా కాజు కోసమే కొట్లాడరు కనుక, ప్రజా అవసరాల కోసం కొట్లాడరు కనుక ఆ ఇసుక కేసు నేనే చూస్తాను. మీ దగ్గర 1 రూపాయి తీసుకోండి. నేను హైదరాబాద్ ఉన్నా, నేను మా తమ్ముడు మా వదిన ఇంకో తమ్ముడు మేము అందరం అడ్వకేట్లనే సరే. మేము మీకోసం మీరు కొట్లాడారు కనుక అందులో నేను కూడా ఒక భావజాయం అయితే కేసు విషయంలో 1 రూపాయి బిల్ తీసుకోండి. నేను ఉన్నా లేకున్నా నా కేసు ఎవరి దగ్గర ఉందో తీసుకొచ్చి నాకు ఎన్వోల్ చేయండి. దాన్ని కొట్టేద్దామా కొట్లాడదామా ఏదో చేద్దాము. కేసు విషయంలో నేను తీసుకొచ్చుకోండి. చిరగుడూరు మండల్ డిస్ట్రిక్ట్ యాదాద్రి. మేము ఈ చిరగుడూరులో ఎవరి ఇష్టం, ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఇష్టపూర్తిగా రాజకీయ నాయకులకు అందరికి డబ్బులు ఇచ్చి ప్రజల్ని ఒక అర్ధబద్ధుల్లాగా ఎదుర్కోకుండా చేస్తూ మరి భయపెడుతూ పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా తయారైంది. అక్రమంగా రోజుకు 100 లారీల ఇసుకలు తరలిస్తున్నారు. ఏమన్నా మేము అడ్డం పోతే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయడం జరుగుతుంది. అసలు ఈ పర్మిషన్ ఉండేది 10 లారీలకైనా, తీసుకుపోయేది 100 లారీలు. అసలు దీన్ని ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందో, ప్రభుత్వం అసలు ఎందుకు పట్టించుకుంటుందో అర్థమవుతలేదు. నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు అన్నది కూడా జనాలల్లో అందరికీ వెళ్ళిపోయింది. అసలు ఈ వ్యవస్థని ఓరు మార్చాలి విరవలు కానీ ఇంత దారుణంగా తయారైంది కాబట్టి దీన్ని ఇసుకని బంద్ పెట్టాలని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్కి ఒక్క పేరు లారీ నడుతున్నాయని మేము ఎడ్డబండ్లు కట్టినాం. ఎడ్డబండ్లు కట్టినందుకు మా ఎడ్డబండ్లు తీసుకొని పోలీస్ స్టేషన్ ఏ మండలాల్లో ఏ జిల్లాలలో కూడా ఎడ్డబండ్లు ఇంతవరకు చరిత్ర పోలేదు. తిరుమల వేస్తే మా ఊరి నుంచి ఫోన్లు పోవడం కొట్టకపోవడం, ఒక 4 గంటలు తిప్పలు పడి ఎడ్డబండ్లు కొట్టుకపోయింది. ఆ నుంచి గోశాల వ్యక్తిత్వం అనడం, మమ్మల్ని భయపెట్టించడం, ఇట్లా గోశాల వ్యక్తిత్వం మీ మీద కేసు పెడతాం వాట చెప్పడం భయపడించు. కొద్దిసేపు దాకాలు తెలంగాణకు అడ్డం పోతున్నారు, ఎడ్ల బాలు కొట్టుకుంటాను తీసుకుపోవడం జరిగింది. అడగూడు మండలంలో చిరగుడు గ్రామంలో మరీ రాజకీయ బలంతో దౌర్జన్యంగా ఇసుకని లారీలలో తరలిస్తుంటే ఇంతకుముందుకు మన చిరగుడు గ్రామస్తులు 10-15 మంది కలిసి కోర్టులో పిటిషన్ వేసినాక కూడా ఆ కేసు నడుస్తున్నా కూడా దౌర్జన్యంగా పోలీసు వ్యవస్థ, ఈ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ వ్యవస్థ కన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా ఇసుకెళ్లారని తరలిస్తూ వచ్చిన జనాలపైన అక్రమంగా కేసులు పెట్టడం, దౌర్జన్యంగా బెదిరిస్తూ మీకు అది ఇది అని ఇక్కడ పరిపాలన చేస్తున్న దృశ్యం ఇది. మరీ దారుణంగా ఎడ్ల బండ్లు కొట్టుకుంటుంటే కూడా
వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, అదే విధంగా దొంగతనంగా రాత్రి రాత్రిలో ఓ మూడు నాలుగు ట్రాక్టర్లు రోజు వాళ్ళకి అసలు తీరం లేకుండా ఇసుక కొట్టుకుంటూ దొంగతనంగా పోలీస్ వ్యవస్థ మీద ఆధారపడి ఆ ఇసుక కొట్టుకుంటూ బతికి ఈ రాజకీయ వ్యవస్థని వచ్చే ఎన్నికల్లో మన ఊళ్ళకి వెళ్ళి ఉసుక అసలే తరలేదు పోదు. ఆఖరికి నాలుగు తటలు ఎడ్ల బండి పోసుకొని ఇంటికాడ వేసుకున్నావా లేకపోతే పది రూపాయలు సంపాదించుకున్నా ఎడ్ల బండి పోతేనే మన ఎమ్మడి తల్లి కనసేరు రూపకుడు సాయసీ రూపకుడు ఎమ్మడి తల్లి కొట్టుడు ఇవన్నీ చేసి ఈ ఊరి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి మా ఊరు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళి తిరుమల పోలీస్ స్టేషన్ పట్టకపోతే ఆ ఈ పెద్ద మనుషులు ఒక్కడనే అట్టట తీసుకుపోతావా కాకపోతే అటగూడికి పోతాయి అన్న బండ్లు తిరుమలకి పోతానికి వేయకుండా అడిగే పెద్ద మనిషి లేడు ఇక్కడ ఏమైనా లంకా లంకా దెంగుడు తీసుకుపోడు మన దేవుడు నింపుకోడు ఉసుక అమ్ముకోవడం పోయినవన్నీ అడ్డంగా కొట్టించడం ఈ ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళు మొగలం పోతే మొగలని చేసి మూడు నెలలు నాలుగు నెలలు ఎత్తుకపోయారు. ఇప్పుడు కూడా అసలే దీవెలిసేది లేదు. అంతవరకు మేము ఏదికైనా పాటిస్తాం. పోయిన కాంట్రాక్టర్ స్వీకారం అనే వ్యక్తి కూడా నడిచిందో జరిపించిందో ఊళ్ళో ఎవరెవరికి ఇచ్చారో ఎవరెవరికి చాలా వరకు అందరికీ డబ్బులు అనేది ఇచ్చిండు నడిపించుకోడు అయిపోయింది. అందరితో వెళ్ళిపోతున్నా అన్న ఇసుక అనేది మళ్ళీ వేరే కాంట్రాక్టర్ పట్టుకొచ్చి నడిచాను అనేది అది ప్రత్యేక పద్ధతి కాదు. ఆయన ఇచ్చిన పర్మిషన్ రాకముందే ఇసుక బావిలోకి తీయడం స్టార్ట్ చేయడం నేను అని జరిగింది పర్మిషన్ లేకుండా నడిపించలేదు. అది ఇక రాజకీయ అంట జరుగుతుంది కాబట్టి దాన్ని అనేది అరికడతాం అనే ఉద్దేశంతో మేము అరికడదామంటే జరగాలి. మా ఉచిక బయటకు చిరగుడు విలేజ్లో క్రికెట్ వాళ్ళు ఇక్కడ పరిస్థితులు ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి. రేపు శుక్రవారం రోజు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. ఆ విషయంలో అంటే మనం క్రికెట్ వా గుండాల మండలం నుంచి వెళ్ళి ఇక్కడ వరకు మన మోత్కూరు ఉమ్మడి మోత్కూరు మండలానికి ఒక గొప్ప ప్రకృతి వనరు ఏంటంటే ఒక సైడ్ ఏమో మూసి బాగుంటుంది ఒక సైడ్ ఏమో బిక్కేరు బాగుంటుంది. ఇది ఒక మెడకు పెట్టుకున్న మణిహారం లాగుంటుంది మొత్తం మండలానికి. ఇది సహజంగా ఏర్పడిన వనరులు ఇవి. రాజకీయ అవసరాల కోసము ఒక వ్యక్తుల ప్రయోజనాల కోసము ఒక ప్రాజెక్టుల పేరు వచ్చేది బిక్కేరు బాగు నుంచి వెళ్ళి 50,000 ఇసుక తీసుకపోవడం వలన మీరు అందరూ ఏమనుకుంటారంటే ఇసుక ఉంటే ఆ భాగ్యమిటి ఉన్న బోర్లకే ఇక వ్యవసాయానికి పనికొస్తాయి మాకు సంబంధం లేదని చెప్పి అనుకుంటారు. కానీ వాస్తవానికి ఒక బిక్కేరు వాగు పరిసర ప్రాంతాల్లో వాటర్ స్టోరేజ్ అయితే ఒక వాగు పరిధిలో చుట్టూ 8 కిలోమీటర్ల దూరము గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. తద్వారా బోర్లలో కావచ్చు బావులలో కావచ్చు వాటర్ స్టోరేజ్ పెరిగి వ్యవసాయానికి సాగు తాగు నీరు ఉపయోగపడుతుంది. ఇసుక తీయడానికి వీలు లేదు. ఆ ఇసుక తీయడం వల్ల ప్రాణికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తీయడానికి వీలు లేదు. కనీసం ఎడ్ల బండ్లు కొట్టుకుంటే పోలీస్ స్టేషన్ దాకా అటువంటి ట్రాక్టర్లకు లారీలకు పరిమితులు ఉంటుంది. ఎడ్ల బండ్లు కార్యకర్తలు చేసుకుంటానుకో పరిమితులు ఉండదు. ఇసుక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బంద్ కావాలంటే ఇది కొట్టుకుంటుంది. ఎవరైనా ప్రజలు నాకు ఓటే నాకు ఓటే ఈ దృష్టిలో పెట్టుకుని మాత్రం ఎవరైనా ఓటే ఫోన్ చేసి